नमस्ते वेलकम टू टीवी 999 न्यूज इक वार्ता विवरा चुदा తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని గిట్టుబాటు ధర కల్పించి చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంపై ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక చట్టాల ఉపసంహరణను చట్టబద్ధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు డానియల్ పులి సైదులు సుదర్శన్ కోరి తదితరులు పాల్గొన్నారు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా వాళ్ళు పండించినటువంటి పంటను కొనే పరిస్థితి లేదు. రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రైతుకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు కానీ వాళ్ళకి ఇవ్వవలసినవన్నీ కూడా ఇవ్వకుండా సరైనటువంటి విత్తనాలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వకుండా వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది, కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వారికి 3 లక్షలు ఎక్స్టెన్ చేస్తారట, కేంద్రం మాత్రం 25 లక్షలు ఇవ్వాలట. ఈయన 3 లక్షలు ఇస్తారట, కేంద్రం 25 లక్షలు ఇవ్వాలట. అంటే ఈయన ఇవ్వడు కానీ రికమెండ్ అయితే చేస్తాడు, ఈయన ఇచ్చే పరిస్థితి లేదు. అంటే రైతుల్ని ఎంత ఇదిగా ఎంత తక్కువ చూపు చూస్తున్నాడో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రైతుకి ఇచ్చేటటువంటి ఏదైతే రైతు బంధు ఇస్తూ ఉన్నాడో రైతు బంధు ఒక ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నిటి కూడా రాయితీలన్నిటి కూడా దాన్ని తొంగలకు తొక్కి కేవలం రైతు బంధుతోటి వాళ్ళని సరిపెడతా ఉన్నాడు. ఇది రైతులకి పండించిన పంటలు అన్ని పంటలు కూడా కొనాలని మరి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి తహసీల్దార్ గారికి ఇప్పుడే మెమోను ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏదైతే రైతుల్ని ఏ రకమైన ఇబ్బందులు పెట్టారో మరి అందరికీ తెలుసు. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ.